హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు? ఈరోజు మునక్కాడ పాలు పోసిన కర్రీ చేస్తున్నాము. చూడండి, ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పోపుల్లోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిసెనగపప్పు వేయాలి. తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత కొంచెం అప్పుడు మునక్కాళ్ళు ఇందులో వేయాలి. మునక్కాళ్ళు, ఇవి చెట్టుకాయలు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కారం వేసాము, సాల్ట్ ఆల్రెడీ వేసేసున్నాము. మనకి సరిపడినంత కారం వేసుకోవాలి. మునక్కాయలు ఉడకటానికి సరిపడినంత నీళ్ళు వేసి కాసేపు మూత పెట్టి మగ్గు పెట్టాలి. చూడండి, ఇప్పుడే పాలు పోసాను. చూడండి ఫ్రెండ్స్, పాలు పోసిన తర్వాత ఎంత బాగా ఉడుకుతుందో చూడండి ఒకసారి. ఇప్పుడు కూర తయారైపోయింది. చూడండి, మునక్కాడ పాలు పోసిన కూర ఎమ్మి ఎమ్మిగా వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, మీరందరూ నాకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్.